హైవీస్ వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ స్టూడియో నేను మీచందు ఈరోజు మనతో ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు ఉన్నారు ఆయనే వైకృష్ణ గారు ఎక్స్ కార్పొరేటర్గా పనిచేశారు ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి కార్యవర్గ సభ్యుడిగా కూడా ఉన్నారు ఆయనతో మాట్లాడి ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి అలానే అప్పటి రాజకీయాలకు ఇప్పుడు రాజకీయాలకు ఉన్న డిఫరెన్స్ ఏంటి కొన్ని కొన్ని విషయాలైతే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం కృష్ణ గారు నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నావండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణ గారు మనం మాట్లాడుకోవాల్సింది బీజేపీ పార్టీ గురించి అండ్ దుబ్బాకలో విజయం సాధించింది అండ్ గ్రేటర్ ఎలక్షన్ ఎలక్షన్స్లో కూడా రెండు వేల పదహారులో నాలుగు సీట్లతో మొదలైన బీజేపీ ఇప్పుడు నలభై ఏడు నలభై ఎనిమిది వరకు వచ్చింది సో ఈ విజయాన్ని మీరు ఎలా చూస్తారు ఈ విజయము బీజేపీ కార్యకర్తలు దేశానికి ఒక రక్షకులుగా పనిచేసినారు దేశానికి సేవ చేయాలనే తపనతోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆ రోజుల్లో నైన్టీన్ ఎయిటీ ఫోర్ లోపల రెండు పార్లమెంట్ సీట్లు ఉన్నా కూడా దేశంలో మొత్తం లోపల ఎయిటీ ఫోర్లో రెండే ఎంపీ సీట్లు ఆ రోజుల్లో కూడా మనం పనిచేసుకుంటూ వచ్చినాం ఈరోజు మూడు వందల సీట్లు వచ్చినా కూడా ఆశ్చర్యపడనవసరం అవసరం లేదు ఎందుకోసం అంటే బీజేపీ కార్యకర్త నేను దేశానికి సమాజానికి సేవ చేయాలని తపతోని తపనతోని బీజేపీ కార్యకర్త పనిచేస్తాడు కానీ ఇతర పార్టీలు ఏంటంటే పార్టీలోకి పోతే నాకేమొస్తుంది నా కుటుంబస్తులు పెరుగుతారా నా ఇల్లు పెరుగుతుందా నేను దా ధనం సంపాదించవచ్చా అనే ఉద్దేశంతోనే పోతారు కానీ లేకపోతే లే పార్టీలోకి పోరు జనరల్గా బీజేపీ పార్టీలోకి వచ్చిన తర్వాత నాయకులు లోపల చేంజెస్ వస్తాయి అరే నాకేం దొరకట్లేదు ఇంట్లా అనే భావంతో మళ్ళా పార్టీ మారుతుంటారు అది బీజేపీ సీనియర్ లీడర్ల అర్థం ఏంటంటే బీజేపీ కార్యకర్త ఇతర పార్టీలకు ఎందుకు పోరంటే వాళ్ళు నేను చేసే సేవ దేశానికి చేస్తున్నా అనే భావనతోనే వాళ్ళు మాత్రం చేస్తారు నేను నేను నా పేరు ఎదుగని కృష్ణ వై కృష్ణ అంటారు నన్ను నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరు లోపల నేను కార్పొరేటర్ గెలిచిన హైదరాబాద్ నగరం లోపల హండ్రెడ్కు పన్నెండు మంది ఎంపీ కార్పొరేటర్స్ మేము గెలిచినాం ఇప్పట్లో ఇప్పుడైతే ఎనిమిది మంది చనిపోయినారు నలుగురు ఉన్న ఉన్నాం మేము నలుగురం ఉన్నాము ఆయన వెంకటరమణి సుభాష్ చందర్జీ కె కృష్ణారావు వీళ్ళందరూ ఉన్నారు నేను కాబట్టి నేను నా జీవితం ఏంటంటే నేను ఆర్ఎస్ఎస్ సంఘంతో కూడుకున్న జీవితం మొదలైంది నైన్టీన్ సిక్స్టీ ఫోర్ లోపల నేను బండారు దత్తాత్రేయ గారు భాగే గారు పాపిరెడ్డి గారు మేమంతా సంఘానికి పోయేది పద్మాకర్ దీక్షిత్ గారు మేమంతా సంఘానికి బయలుదేరి సంఘం నుండి ఈ సంస్కారాన్ని మేము నైన్టీన్ సిక్స్టీ ఫోర్లే నేను సంఘంలో బయలుదేరిన అప్పటి నుండి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ఓటీసీ అయిపోయింది గురూజీ గారితో ఉన్నాను నేను గురుజీ మోడీ గురుజీ శ్రీ గురుజీ గురుజీ గారు చనిపోయినా సెకండ్ సరసంగ చాలక్ వారితో పాటు ఉన్నాను వారి దోతిని ఉతికినాను వారికి భోజనం కూడా వడ్డించినాను దాంతోపాటు యాదరావు జోషి గారు భయ్యాజీ దానాజీ గారు ఆర్ఎస్ఎస్లో ప్రముఖులు ఈరోజు అఖిల భారతీయ బౌద్దిక్ ప్రముఖ్గా గారు ఉన్నారు ఆ గారు నా గణలో స్వయం సేవక్ నేను ఘన శిక్షకును నాలో స్వయం ఆయన ఇప్పుడు ఆల్ ఇండియా ఆల్ ఇండియా ఆర్ఎస్ఎస్లో బౌద్ధిక్ ప్రముఖ ఉన్నాడు అట్లాంటి జీవితం మొదలైంది నన్ను ఎన్టీ రామారావు గారు ఎయిటీ ఫోర్ ఎయిటీ త్రీలో ఎయిటీలో నాగేళ్ళ భాస్కర్ ఓ పేరు పెట్టినప్పుడు మీరు రండి కృష్ణ గారు మా పార్టీలోకి రండి మీలాంటి వారు మా పార్టీలో ఉండాలని చెప్పి ఎన్టీ రామారావు నా ఇంబడి పడ్డాడు కానీ నేను పాలేదు ఎందుకోసమండి నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తను కావాలంటే మీరే నా దగ్గరికి రండి నీకు పదవి ఇస్తా అని చెప్పాను నేను రామారావు గారిని రామారావు చెప్పారు అంటే చాలా మంది అనేది ఏంటంటే సార్ రామారావు గారిని చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు అని అంటూ ఉంటారు ప్రత్యర్థులు కూడా కామెంట్లు చేస్తూ ఉంటారు కదా మీరేమో నాదండ్లా అని అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అసలు ఏం జరిగింది మీకు ఏమైనా ఐడియా ఉందా ఆ టైంలో అసలు నాగేళ్ళ భాస్కర్రావే ఎన్టీ రామారావును రాజకీయాల్లో తీసుకొచ్చు తీసుకొచ్చిన తర్వాత ఆయన ఆపరేషన్ హాస్పిటల్కి పోయిన తర్వాత నాగేళ్ళ భాస్కర్లో స్వార్థం బరిలుదేరింది ఓకే స్వార్థం బయలుదేరి ఆయన వెన్ను పోటు పచ్చిండు ఎన్టీ రామారావుకు తర్వాత చంద్రబాబు నాయుడులో నేను సీఎం అయితే అనే భావన చంద్రబాబు నాయుడులో వచ్చింది కానీ ఎన్ని పోటీ పడింది నాగేళ్ళ భాస్కర్రావే నిజం ఎందుకోసం అంటే నాగేళ్ళ భాస్కర్ రావు వాళ్ళ ఎమ్మెల్యేలందరినీ అక్కడ పెట్టేసేసి హోటల్లో పెట్టేసేసి వాళ్ళను మెజార్టీ చూపించనికే ఎవరు దొక్కితే వాళ్ళని షెట్ వేసి ఎమ్మెల్యేగా చూపించుకొని అపధర్మ ఎమ్మెల్యేలను చూపించేసి మెజార్టీ చూపించి ఒక నెల ప్రభుత్వాన్ని ఏలిండు అప్పుడు గవర్నర్ కూడా ఒత్తాస పలికింది నాగేళ్ళ భాస్కర్ పూర్తి ఎమ్మెల్యేలు లేరు ఆయనకు మెజార్టీ లేదు లేకున్నా కూడా ఆయన ప్రభుత్వం ఆయన కొత్తాసి పలికింది కాబట్టి ఆయన ఒక నెల ప్రభుత్వాన్ని ఏలిండు ఆయన సీఎంగా చెలామణయిండు ఆయన దాంట్లోనే మా పి రామస్వామి గారు పారిశ్రామిక మంత్రిగా మంత్రిగా ఏర్పడినాడు ఆ మంత్రిగా ఎన్టీ రామారావు పుణ్యాన్నే మా పి రామస్వామి గారు ఎమ్మెల్యే అయ్యారు తెలుగుదేశం లోపల ఎమ్మెల్యే అయిన తర్వాత నాగల్లా భాస్కర్ రావు గ్రూప్లో పోయి మా బీజేపీకి అంటే తెలుగుదేశానికి వెన్నుపోటు పోడ్చుండు వెండిపోటు పోడ్చినందుకు ఆయన శవయాత్ర తీసినాడు నేను లే లే పి రామస్వామి పి రామస్వామి గారి పి రామస్వామి గారు అప్పుడు ఎమ్మెల్యే ఎనభై మూడు ఆట ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ ఓకే ఎయిటీ త్రీలో అయితే నాగల్లాబ భాస్కరరావు గ్రూప్లో పోయిన తర్వాత ఎన్టీ రామారావుకి వెండిపోటు పొడిచి నాగెలా భాస్కర్ రావు గ్రూపులో పోయి మినిస్టర్ అయినాడు ఆయనందుకు రాజకీయ ద్రోహి అని చెప్పి మేము ఓకే అంటే సార్ ఇందాడ మీరు అన్నట్టు రామారావు గారిని నాదండల భాస్కర్ రావు గారే రాజకీయలోకి తీసుకొచ్చారు కదా మరి వాళ్ళిద్దరికి ఎక్కడ చెడిందంటారు ఎందుకు అంత చేయాల్సిన అవసరం ఏమని వచ్చిందంటారు ఆయన ఆపరేషన్ గురించి పోయినారు రామారావు ఆరోగ్యం బాగలేదు ఇంకా ఎన్టీ రామారావు రాడేమో అనే భావన నాగల్ల భాస్కర్ జరిగింది కాబట్టి నేను ఎట్లాగో రాష్ట్రాన్ని నేనే పరిపాలించాలి అనే భావన ఈ లోపల వచ్చింది వచ్చే ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు అది అసలు కారణం అసలు అది ఈయన ఆపరేషన్కి వెళ్ళినప్పుడు సో కొన్ని అయితే జరిగినాయి దానికి అదంట అంటే మీరు రామారావు గారు మిమ్మల్ని అడిగారు అని చెప్పారు కదా సో అంటే అదొక్కటేనా ఇంతకు ముందు కానీ తర్వాత కానీ ఎప్పుడైనా రామారావు గారితో కలవటం కానీ చాలా అభిమాని నేను రామారావు 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 పిక్చర్ వచ్చిందంటే మొదటి షోలోనే చూసేవాడిని చాలా అభిమాని చనిపోయినా కూడా నేను ముందు బీజేపీ తరఫు అంటే ఆ రామారావు గారి చివరి లైఫ్ ఇంకా చనిపోతారనగా ముందు చివరి క్షణాల్లో ఫ్యామిలీ కూడా ఎంతో ఆయన్ని దగ్గరికి రానివ్వలేదు అది అని కొన్ని అయితే అంటా ఉంటారు అది నిజమేనా ఏం జరిగిందంట మనోవ్యాధి పెట్టారు అంటే సహజంగా మనుషులు అన్నప్పుడు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు జనరల్గా ఎవరు పెట్టుకున్నాడు ఎవరు లేడు కాబట్టి ఎన్టీ రామారావు లక్ష్మీపాలతో పెట్టుకున్నందుకు వాళ్ళ కుటుంబం అంతా ఈయన చీగొట్టి మానసికంగా చాలా బాధ పెట్టి అన్ని ఇబ్బందులు పాలు చేసినారు దానివల్లనే ఎన్టీ రామారావు పోయినాడు కానీ నిజానికి శారీరకంగా కానీ మానసి ఏదైనా మనోవ్యాధి పోయినాడు అంటే శరీరం బాగలేకపోయినాడు కాదు మనోవ్యాధి కుటుంబస్తులు పెట్టిన కాబట్టి ఎన్టీ రామారావు పోగలిగి లేదంటే ఇంకొక ఇరవై సంవత్సరాలు బ్రతికేవాడు అంటే అందరి ముందు అనౌన్స్ చేశారు కదా లక్ష్మీ పార్వతి గారిని పెళ్లి చేసుకుంటున్నాను నా శ్రీమతి అని అందరి ముందు అనౌన్స్ చేశారు కదా ఇదంతా తర్వాత ఇక ఫ్యామిలీ మొత్తం సో ఓకే ఈ సంగతి కాసేపు పక్కన పెట్టేస్తే మీ విషయానికి వద్దాం సార్ సో అంటే ఎన్నో పార్టీలు ఉన్నాయి కదా అంటే మీరు రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశం ఎందుకు కలిగింది అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ రాజకీయాల్లో ఉన్నదా లేకపోతే రాజకీయం అనేది మీతోనే మొదలైందా బీజేపీలోనే ఎందుకు జాయిన్ అయ్యారు రాజకీయం అనేది నైన్టీన్ ఎయిటీ సిక్స్ లోపల కార్పొరేటర్ సెలెక్ట్ ఎలక్షన్స్ వచ్చినాయి అంటే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అంతకను ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయ్యి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అంటే సిక్స్టీ ఫోర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలిక ఎలక్షన్లు నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో అయినాయి అంటే మళ్ళీ ఎయిటీ సిక్స్లోనే కార్పొరేషన్ ఎలక్షన్ అయినాయి అంత గ్యాప్ వచ్చింది ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది అయితే ఎయిటీ సిక్స్లో కార్పొరేషన్ ఎలి ఎన్నికలు వచ్చినప్పుడు మేము అంటే మాలాంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్త కార్పొరేటర్గా పోటీ చేస్తే బాగుంటుంది అనేది పార్టీ నిర్ణయించి నన్ను కార్పొరేట్గా పోటీ చేయించింది నేను అంతకుముందు ఆర్ఎస్ఎస్లోనే ఉన్నాను అయితే ఎన్టీ రామారావు అది అటల్ బిహార్ వాజ్పేయి గారు జనసంఘ్ ఉండే జనసంఘ్లో కూడా నేను పనిచేస్తున్నాను అప్పుడు ఆ రోజుల లోపల రేడియో ఉండేది రేడియో అవును సార్ ఇప్పటిలాగా సోషల్ మీడియాలో ఏమీ లేవు ఓన్లీ రేడియో ఆ రేడియో ఏంటంటే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీనే వాడేది అంటే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా సపోర్ట్గా రేడియోలో అన్ని చెప్పేటిది వేరే ఆపోజిషన్ వాళ్ళ గురించి జనసంఘ్ గురించి వేరే పార్టీల గురించి చెప్పేది కాదు అయితే ఆ రోజుల లోపల నైన్టీన్ సిక్స్టీ నైన్లో నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఆకాశవాణికు జనవాణి బనావ్ ఆకాశవాణికో జనవాణి బనావ్ అంటే హిందీలో ఏంటంటే ఆకాశవాణిని ప్రజల సొత్తుగా మార్చండి ప్రభుత్వం సొత్తుగా మార్చకండి కాంగ్రెస్ సొత్తుగా మార్చకండి అని చెప్పి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక నినాదం ఇచ్చినాడు ఆకాశవాణికు జనవాణి బనా అనే నిదానానికి ఆకాశవాణి మీద మేము పోయి ధన్నా చేసినాం ఆకాశవాణి మీద ఆకాశవాణి మీద పోయి ధన్నా చేసి ఆకాశవాణికు జనవాణి బనావా అని చెప్పి నినాదాలు ఇచ్చి అప్పుడు ఒక వెయ్యి మంది అరెస్ట్ అయినా వెయ్యి మంది వెయ్యి మంది అరెస్ట్ అయినాం ఓకే నైన్టీన్ సిక్స్టీ నైన్లో సిక్స్టీ అంటే అప్పుడు ఇక అన్ని ప్రభుత్వాలు అన్నీ వాళ్ళ చేతిలో ఉంటాయి కాబట్టి ఇక వాళ్ళు ఇస్తారా రాజ్యం అనుకోవచ్చు నైన్టీన్ సిక్స్టీ నైన్లో అరె అరెస్ట్ అయినాం ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ ఈ టూ లోపల ఈ మన కంట్రోల్ రూమ్ ఇనాగ్రేషన్ పోయింది మన పోలీస్ కంట్రోల్ రూమ్ ఉంది కదా అవును సార్ సైబ్రాబాద్ ముందర ఆ కంట్రోల్ కు ప్రైమ్ మినిస్టర్ గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు వస్తున్నారు ఓకే ఇందిరాగాంధీ గారు వస్తుండగా మాకేందంటే సిమ్లా ఒప్పందము ఇందిరాగాంధీ మన సైనికులు రక్తం ధారపోసి భూభాగాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఇందిరాగాంధీ బూటోతో మాట్లాడుకొని తన భూభాగం తనకిచ్చేసింది పాకిస్తాన్ యొక్క భూభాగాన్ని మనం ఆక్రమించుకున్న తర్వాత మన సైనికులు రక్తం దారపోసిండ్రు ఎంతోమంది చనిపోయారు అవును తర్వాత కూడా నోటిమాటితో ఇందిరాగాంధీ భూభాగం ఇచ్చినందుకు దానికి వ్యతిరేకంగా సిమ్లా ఫ్లాగ్ డౌన్ డౌన్ సిమ్లా ఫ్లాగ్ డౌన్ డౌన్ అనే ఉద్దేశంతో మేము అక్కడ సైఫాబాద్ దగ్గర మేమందరం నినాదాలు ఇస్తున్నాం ఒక మూడు వందల మంది ఉన్నాం మూడు వందల మంది మూడు వందల మందిలో వీరామారావు గవర్నర్ ఉన్నవాడు బంగాల్ లక్ష్మణ్ ఏ నరేంద్ర గోపాలరావు ఠాగూర్జీ ఇట్లా ప్రముఖులు ఎంతోమంది ప్రముఖులు రాష్ట్ర నాయకులు మేమంతా నినాదాలు ఇస్తుంటే ఇందిరాగాంధీ చూచు చూడకుండా వెళ్ళిపోతుంది ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారు కార్లో కూర్చుండి ఓపెన్ టాప్ బండ్లో వివి గిరి గారు ముందర కూర్చున్నారు ఈమె ఓపెన్ టాప్ బండ్లో నమస్కారం పెట్టుకుంటూ పోతుంది ఫార్టీ కిలోమీటర్స్ స్పీడ్లో పోతుంది సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ముందరకెంచి అక్కడికెళ్ళి ప్రయత్నం చేయంగా చేయంగా నేను ఏం చేసినా కళాభవన్ ముందర కళాభవన్ ముందర వచ్చి కార్ కింద పడ్డా కార్ కింద పడ్డారు కార్ కింద పడ్డా ఫార్టీ కిలోమీటర్ స్పీడ్ ఉంది అయితే ఆ డ్రైవర్ ఏం చేసిండు కదా అంటే ఫుట్ పాట్ కొట్టేసేసి అయితే ఇందిరాగాంధీ ఇట్లా పడిపోయింది వివి గిరి గారు లేపుకున్నారు లేపుకొని ఒక రెండు మూడు సెకండ్లు ఇట్లా కారు ఆపేసేసి వెంటనే ఆ డ్రైవర్ను తీసుకొని పోయినాడు కారు సార్ అంటే కిలోమీటర్ల వేగంతో బండి మీరు సడన్ గా కారు కింద పడ్డారు అంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది గబుక్ మీదకి వస్తుంది కదా ఏమైనా అన్నిటికీ తెగించేశారు అన్నమాట ఏమైనా పని లేదు నేను ఉన్ననే దేశం గురించి సమాజం గురించే ఈ శరీరం నా శరీరం ఏం లేదు నేను కుటుంబం గురించి గురించి కానీ ఎవరి గురించి పట్టించుకునేది కారు అంటే తర్వాత అలా పడిన తర్వాత ఇందిరాగాంధీ గారు పడటం మీద ఏమైనా యాక్షన్ తీసుకోవడం మీద కేసు పెట్టింది ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ ఏమని ఒక నిరుద్యోగి ఉద్యోగం కావాలని కార్ కింద మొత్తం ఉద్యమాన్ని తప్పుదారి పట్టించేందుకు ఒక నిరుద్యోగి కార్ కింద పడి ప్రధానమంత్రి కార్ కింద పడి హత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసిందని అది పేపర్ లో వచ్చింది అరెస్ట్ అయినాము అయితే మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు అప్పుడే నన్ను అరెస్ట్ చేయంగానే వీ రామారావు ఏ నరేంద్ర బంగారు లక్ష్మణ్ అందరు కూడా అరెస్ట్ అయిపోయారు ఒక మూడు వందల మంది కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయ్యి గోల్కొండ కిలాలోకి తీసుకుపోయింది ఇక్కడ స్థలం లేదు కదా నేనే నేను నరేంద్ర గారు వీ రామారావు అంతా సైబాబాద్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాము ఒక పది మందివి ఇక్కడ ఉన్నాం ప్రముఖులం తర్వాత సాయంత్రం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మమ్మల్ని వదిలేసారు ఆ తర్వాత నాకు సమాన్స్ పంపించింది ఇందిరాగాంధీ కేసు నడిచింది నేను ఎల్ఐసిలో టెంపరీ ఉద్యోగం చేస్తున్నా బాబు నువ్వు ఢిల్లీకి వెళ్తావా నేను కేసు ఢిల్లీకి పంపిస్తా అని జడ్జి గారు అడిగినారు అడిగితే జడ్జి గారిని అడిగిన నేను అయ్యా నేను టెంపరీ ఎల్ఐసిలో చేస్తున్నా నేను చాలా బీదవాణ్ణి నేను ఢిల్లీకి పంపిస్తా అంటే నేను ఓడ్చుకోలేను అని చెప్పాను చెప్తే జడ్జ్ గారు ఏమన్నారు కదా అంటే మీరు వయసు చిన్నది రాజకీయాల్లో ఇప్పుడే పోకూడదు అని వార్నింగ్ ఇచ్చి వదిలేసినాడు ఓకే ఇక అక్కడతో అలా అయిపోతుంది అది క్లోజ్ అయిపోయింది దాని తర్వాత ఎమర్జెన్సీ లోపల ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సత్యాగ్రహం చేస్తాడు ఇది ఏ సంవత్సరం సార్ పంతొమ్మిదిల డెబ్భై ఐదులో డెబ్భై ఐదులో సత్యాగ్రహం ఓకే ఓకే డెబ్భై ఐదు మొదలుకొని సెవెంటీ సిక్స్ దాకా సెవెంటీ సిక్స్ దాకా ఓకే జయప్రకాష్ నారాయణ లోపల అందరు జైలు లోపలనే జనతా పార్టీ పుట్టింది భారతీయ జనతా పార్టీ జనతా పార్టీ పుట్టిన తర్వాత అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి మొదటిసారి హైదరాబాద్కు వచ్చాడు సుబ్రహ్మణ్య స్వామి గారు సుబ్రహ్మణ్య స్వామి ఆయన పెద్ద ఊరేగింపు ఐదులోనే డెబ్బై ఐదులోనే పెద్ద ఊరేగింపు

మాకు మూడు నెలలు శిక్ష పడి మూడు నెలల శిక్ష మహిరాబాద్ జైల్లో ఉంటిమి మా అమ్మడి మా అమ్మడి గౌతుల జైల్లో ఉండేది వి రామారావు వాళ్ళందరూ నాయుడు అట్లాంటి వాళ్ళు కూడా అందరు తర్వాత వాళ్ళని చెంచల్ కూడా జైలుకు మార్చినారు మేము మహిరాబాద్ జైల్లోనే ఉన్నాం సత్యాగ్రహం చేసిన వాళ్ళని మీసాలు అరెస్ట్ చేసిన వాళ్ళని జైలుకు జైలు మార్చినారు మేమంతా మహిరాబాద్ జైల్లోనే ఉన్నాం ఒక కనీసము మా బ్యా మా బ్యారక్ లోపలనే నూట ఎనభై మంది ఉంటుంటుంది నూట ఎనభై నూట ఎనభై మంది ఒకటే బ్యారక్లో పండుకుంటుంటివి ఒకటే బ్యారక్లో ఉంటుంది ఎన్నో కార్యక్రమాలు అందులో కూడా శాఖ కూడా ఆర్ఎస్ఎస్ శాఖ నడిపించేవాళ్ళు ఉదయం ఆరు గంటలకు లేవాలి కాలకృత్యాలు తీసుకోవాలి మళ్ళీ సెవెన్ టు ఎయిట్ థర్టీ శాఖ అదే సార్ అంటే ఇంతకు ముందు కూడా బీజేపీ నాయకుల్ని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే ఆర్ఎస్ఎస్లో అందరూ సమానమే ఈ సీనియర్ జూనియరు అన్న భేదాలు ఉండవు అందరూ సమానంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు ఎవరు ఆహారం రెడీ చేసుకుంటారు ఎవరు బట్టలు ఉతుక్కుంటారని చెప్పారు అది కరెక్టేనా ఎంత పెద్ద అంటే ఆద్య సంగక్ ఆద్య చాలకు గురుజీ ఉన్నాడు కదా సరసంగ చాలకు చిన్న స్వయం సేవకు ఆయన ముక్క ఉండి దక్షాన్ని ఆజ్ఞాయిస్తే ఆయన అక్కడే నిలబడతారు దక్ష కదలడు ఆద్య సరసంగా చాలా కంటే దేశానికి పెద్దయిన ప్రధానమంత్రి కూడా ఆ చిన్న పిల్లోడు ఆజ్ఞాయిస్తే పాటిస్తారు చిన్న పెద్ద తారతమ్యం లేదు కులము మతము తారతమ్యం లేదు అందరూ సమానమే ఒకప్పుడు మహాత్మాగాంధీ గాంధీ మా సంఘంలోకి వచ్చినాడు క్యాంపులోకి వచ్చాడు మహాత్మా గాంధీ మేమందరం భోజనాలు కూర్చున్నాం ఒకటే పంక్తులో ఒక రెండు వేల మంది ఒకటే పంక్తులో కూర్చుండి భోజనం చేస్తాం ఇందిరా మన మహాత్మా గాంధీ కూడా కూర్చున్నాడు కూర్చుండి చూశారు గాంధీ గాంధీ గారిని చూస్తాం అయితే గాంధీ గారు ఆయన అంటే నేను విన్నాను ఉన్న కథ అయితే మహాత్మా గాంధీ గారు ఆ పంతలో కూర్చున్నాడు ఆయన కూడా భోజనానికి వచ్చిండు అధికారిక అధికారిగా వచ్చిండు ఆర్ఎస్ఎస్ క్యాంపులో మహాత్మా గాంధీ గారు వచ్చినారు వస్తే ఆయనకు ఆయన వచ్చిన తర్వాత భోజనం చేసే ముందర ఆయనకు అనుమానం వచ్చింది వీళ్ళంతా ఒక్కటే కులస్తులా వీళ్ళంతా బ్రాహ్మణులా అనే సందేహం వచ్చింది గాంధీ గారికి గాంధీ గారు లేచి పక్క పిల్లవాడిని అడిగారు ఏమండి మీ పేరేం పేరు అనే నా పేరు శేఖర్ అన్న తర్వాత మీరెవరు బ్రాహ్మణ్సా క్షత్రియులా ఏంది అని చెప్పిన నేను నేను హిందువును అంటే అన్నాడు అంటే అంటే వాళ్ళని అడిగితే అదే అన్నాడు ఇదేంద్ర బాబు మీ కులం ఏంది అన్నాడు నేనన్నా మంగలోని వాళ్ళ చాకులోళ్ళు వాళ్ళు బెస్తోళ్ళు వాళ్ళు బ్రాహ్మణులు వాళ్ళు రెడ్డీలు ఇట్లా వాళ్ళు తర్వాత చెప్పినారు రకాలు అరే నేను ఎన్నో ఇళ్లల్లో పోయినా ఎన్నో కుటుంబాలను మార్చడానికి ప్రయత్నం చేసిన కానీ నేను పోయినా కానీ వాళ్ళు కుటుంబం వాళ్ళు మారలేదు ఒకరు ఇంట్లో ఒకరు భోజనం చేయలేదు అంటూ తనం ఉండేది ఉండేది నేను ఎంతో మంది ఇళ్ళల్లో పోయి భోంచేసిన అంటూ పోతుంది అని చెప్పి కానీ డాక్టర్ జీ ఏంటంటే ఎవరికి తెలియకుండానే తీసేసిండు డాక్టర్ జీ డాక్టర్ జీ ఎడ్గేవార్జీ ఈ సంఘాన్ని స్థాపించి కులం తీసేసిండనే భావన మహాత్మా గాంధీలో అప్పుడు కలిగింది చాలా గొప్ప విషయం అయితే మహాత్మా గాంధీ గారు కూడా వాళ్ళు అన్నారన్నమాట ఏది కుల మత భేదం లేకుండా ఇట్లా సంఘం స్థాపించరు అనేది భావన వాళ్ళు చెప్పినారు అయితే సంఘం ఏంటంటే వ్యక్తి యొక్క వికాసం చేస్తుంది ఆర్ఎస్ఎస్ వ్యక్తి యొక్క నిర్మాణం అంటే అడవిలో పోయినా కూడా నీతి నిజాతికి బతుకుతాడు ఒకరిని మోసం చేయడు అబద్ధాలు చెప్పడు ఏదైనా మోసం చేసి నేను తినాలనే భావన ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులో ఉండదు కాబట్టి మన సంఘమే ప్రధానం దీని వెనుక బీజేపీ ఈ విధంగా మారటానికి కారణం ఏంటంటే ప్రజల లోపల భావన తీసుకొచ్చేది దేశభక్తి నింపేది ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ వెనుక డబ్బులు అవసరం లేదు ఏ ఆయుధం అవసరం లేదు ఏది అవసరం లేదు వ్యక్తి యొక్క నిర్మాణం అవసరం వ్యక్తి యొక్క నిర్మాణం చేసి సమాజంలో వదిలేస్తుంది ఆర్ఎస్ఎస్ అంటే అదే అదే సార్ ఇప్పుడు బీజేపీకి మిగతా పార్టీలకి కొన్ని కొన్ని వ్యత్యాసాలు కనుక చూస్తే కొంతమంది బీజేపీ వాళ్ళు కూడా చెప్తారు బీజేపీలో ఉండాలి అని అంటే కష్టపడి పనిచేసే తత్వం ఒకటి ఉండాలి తప్పించి వాళ్ళ వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేకపోతే వాళ్ళకి డబ్బు ఉందా అని చూడదు అలా కనుక కష్టపడి పనిచేస్తున్నారు కనుక అనుకుంటే ఖచ్చితంగా పార్టీ వాళ్ళకి ఉన్నత పదవులు ఇస్తుంది వేరే పార్టీలకి మాకు అదే వ్యత్యాసం అని అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్టు మనం ఎగ్జాంపుల్గా ఎవరెవరిని చెప్పుకోవచ్చు అంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకోసం అంటే అతి కింది స్థాయిలో ఉన్న ఈరోజు నరేంద్ర మోడీ గారిని తీసుకోండి వారు ఛాయ అమ్మేవారు అతి సామాన్యమైన కార్యకర్త అతి సామాన్యమైన ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉండే నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రధానమంత్రి అంతగా స్థానానికి ఎదిగినారు అంటే ఉదాహరణకు ఆయనే కాదు బీజేపీలో ఎవరిని ముట్టినా కూడా వారు కింద నుంచి వచ్చిన వాళ్ళే ఎవరు బ్యాక్గ్రౌండ్ ఉండదు నేనున్నాను పంతొమ్మిది వందల ఎనభైలో బిజెపి స్థాపించినప్పుడు కూడా నేను బీజేపీలో పనిచేసిన అప్పటి నుండి పనిచేస్తా జనతా పార్టీనప్పుడు అప్పుడు నుండి పనిచేసిన బీ జనసంఘ అప్పుడు కూడా పనిచేసిన అట్లా పని చేసుకుంటూ వస్తూనే ఉన్నా నన్ను ఎంతోమంది పార్టీలోకి రండి పార్టీ మార్చండి అనేది చెప్పినారు కానీ నేను పోలేదు ఎందుకోసం అంటే మనం పనిచేసి సమాజానికి పనిచేయాలి కానీ మనం పనిచేసింది ప్రజలు చెప్పాలి ఈ రోజుల్లో నాయకులు ఏం చేస్తారు నేను ఇది చేసినా అది చేసినా అది చేస్తా ఇది చేస్తా అంటున్నా అది కాదు నువ్వు చేసిన ప్రజల ప్రజలు చెప్పాలి అవును సార్ కృష్ణ గారు అంటే ఉస్మాన్ హాస్పిటల్ తీసుకుపోతాడు బీద వాళ్లకు సాయం చేస్తాడు వాళ్ళకి ఆరోగ్యం బాగలేకపోతే తెలిసిన డాక్టర్కు మంచిగా చూయించి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు పోలీస్ స్టేషన్లో అద్రగనంగా ఏదన్నా పడితే వచ్చి ఇడిపిస్తాడు ఏదన్నా అప్రమత్తంగా ఏదన్నా అన్యాయం జరిగిందంటే అన్యాయానికి వ్యతిరేకంగా మనం నిలబడతాం అక్కడ పోయి అతనికి ధైర్యం వస్తుంది ఆ విధంగా సమాజం లోపల పనిచేస్తే భారతీయ జనతా పార్టీ పెరుగుతుంది భారతీయ భారతీయ జనతా పార్టీ అప్పటికీ ఇప్పటికీ పెరగడానికి కారణం ఏంటంటే నిస్వార్థమైన కార్యకర్తలు సమాజంలో పనిచేస్తుంది కాబట్టి పార్టీ అనుకోకుండా పెరుగుతుంది ఈ దుబాక గెలిచిన తర్వాత సిటీ లోపల నాలుగు సీట్ల నుండి నలభై తొమ్మిది సీట్లు అయినాయి ఇదే భావన అనమాట ప్రజల లోపల భావన ఉంది కానీ కార్యకర్తలు ఆ విధంగా పని చేయాలి చేస్తే ఇదైతే కొంతమంది పార్టీలోకి వస్తారు చూస్తారు అరే ఈ పని చేస్తూనే ఉన్నాం మాకేం దొరకట్లేదే అనే ఉంటుంది పార్టీ మారుతుంది అంటే అక్కడ నాయకులకు కూడా కొంచెం ఓపిక అనేది కావాలంటారు కావాలి మనం పని చేసుకుంటూ పోతే అదే వస్తుంది ఈ రోజులో వెంకయ్య నాయుడు గారు ఎన్ని ఓడదడుకులు అనుభవించినారు ఆయన ఎంపీగా ఎన్నోసార్లు పోటీ చేసినాడు కానీ ఎంపీ కాగలిగలేదు రాజ్యసభ మెంబర్కి ఇచ్చి అటువంటి మేధావిని ఈ దేశానికి ఉపయోగించుకున్నాం మేము మేధావి ఆయన ఆయన నోట్లో సరస్వతి విలయ తాండవం ఆడుతుంది సరస్వతి విలయ తాండం ఆడుతుంది ఇంకేనాడు గారు దేశానికి ఎంతో చేశారు మా దత్తాత్రేయ గారు కూడా బోర సేవ చేశారు కలిసా సార్ ఎప్పుడైనా అమిత్ షా గారిని కానీ మోడీ గారిని కానీ వెంకయ్యనాయుడు గారిని వాళ్ళతో మీకు అనుబంధం ఎలా ఉంటుంది చాలా బాగుంది వెంకయ్యనాయుడు గారు మేము వచ్చామంటే నేను రాగానే ఎక్కడన్నా మీ పబ్లిక్ మీటింగ్ లోపల నేను నినాదం ఇస్తాను భారత్ కీ జై వందే మాతరం అంటే వెంకయ్యనాయుడు గారు అంటారు కృష్ణ గారు వచ్చిందండి తెలిసింది మాకు అంటారు ఆ విధంగా వెంకయ్యనాయుడు గారితో మాకు అనుభూతం ఒక రోజు నేను ఢిల్లీకి పోయినా ఉపరాష్ట్రపతి అయిన తర్వాత ఈ అన్న మన లే రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది ఉపరాష్ట్రపతి అయిన తర్వాత పంతొమ్మిదిలో పోయినా పోయినా నేను పోయేసరికి నేను ఏ పర్మిషన్ తీసుకోలేదు వెంకయ్యనాయుడు గారి దగ్గర అయితే గేట్ కాడ లేబడ్డా నేను పోనీ అంటే పర్మిషన్ అయితే జాతైతే నేను జానం నేను గేట్ కాడ ఆగిపోయినా ఆగిపోయిన తర్వాత నాయుడు గారు అనుకోకుండా ఆయన ఇంట్లోకించి బయట బయలుదేరుతున్నాడు ఆయన గేట్ దగ్గరికి వచ్చినాడు నేను ఆయన నిలబడ్డాను నిలబడగానే నాయుడు గారు కార్ నాపేసేసి కింది దిగి కృష్ణ గారు ఎక్కడ వచ్చినారు అంటుని అడిగినారు మీ దగ్గరికి వచ్చిన సార్ మమ్మల్ని నేను రానిస్తలేరు అంటున్నా అన్నాడు అంటే ఇమ్మీడియట్గా రా అని చెప్పి కార్లో ఎక్కి పిచ్చుకొని పార్లమెంటు హౌస్కి తీసుకొని పోయినారు అంటే అటువంటి అనుభూతి ఉంది నేను వెంకయ్య నాయుడుతో మాకు ఆ విధంగా అనుభూతి దత్తాత్రేయ గారు కూడా అంతే రామారావు కూడా అంతే సిక్కిం గవర్నర్గా ఉండంగా ఆయన గెస్ట్గా ఉన్నాం వారం రోజులు సిక్కింలో సిక్కిం గవర్నర్గా ఉండే ఆయన వారం రోజులు ఆయన గెస్ట్గా ఉన్నాను నేను ఒకరోజు అక్కడ సీఎం డిన్నర్ ఇచ్చినాడు ఒక రోజు వాళ్ళు ఇచ్చినారు ఇచ్చినారు అట్లా వారం రోజులు బిజీ చాలా మంది కూడా విద్యాసాగర్ గవర్నర్ కూడా సిహెచ్ విద్యాసాగర్ గవర్నర్ గా గెస్ట్ కూడా పోయినా ఇక్కడ బొంబాయిలో ఉండే కదా బొంబాయి లోపల ఒక ఐదు రోజులు ఉన్నా ఆయన గెస్ట్ గా నేను సిహెచ్ విద్యాసాగర్ గెస్ట్ గా నేను బొంబాయిలో మొత్తం అంటే ఆ విధంగా అనుభూతి మేము ఆయన కలిసి బయలుదేరి పనిచేసినాము మేము ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లోపల నాగల్లా భాస్కర్ రావు గ్రూపు ఇది చేసేటప్పుడు అటాక్ చేసినారు గొడవలు చేసిన సిటీలో సిటీలో ముస్లింలకు చెప్పించి గొడవలు చెప్పించినారు అందరినీ హత్య చేసినారు ఎంతో మంది చనిపోయినారు సిటీ లోపల ఆ రోజులో కొత్తదాసు గుండాలను బయలుదేరించు తర్వాత ఎంతో మంది తీగలకుంటలు కుంటాలని తీగలు కుంట ఈడ ఉంది ఓల్డ్ సిటీలో అదే సార్ దాని లోపల ఒక అర్జున బస్త్ ఉంది ఆ బస్ మీద అటాక్ చేసి ఒక వంద మంది పిల్లల్ని చంపేసినారు చిన్నపిల్లల్ని చిన్నపిల్లలు అంటే పద్దెనిమిది ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఉంటాయి చిన్న చిన్న పిల్లల్ని పెద్దోళ్ళని అందరినీ ఎందుకు ఒక వంద మందిని ఎందుకు కారణం ఏమంటారు హిందువులు ముస్లింలు ఓకే హిందువులు ముస్లింలు ముస్లింలు జగడ వీళ్ళు రాజకీయాల వాళ్ళ స్వార్థం గురించి హిందూ వీళ్ళకి గొడవలు పెట్టి పిల్లల్ని చంపేశారు అదే చెన్నారెడ్డి సీఎం ఉండే అవునవును చెన్నారెడ్డి గారు చెన్నారెడ్డి గారు సీఎం ఉండే వారు ఎంతో మంది శవాలు కుప్పలు కుప్పలుగా పడితే చూడు కూడా రాలేదు అంటే అప్పుడు చెన్నారెడ్డి ఇంటికి పోయి గొడవ చేసిన చెన్నారెడ్డి హాస్పిటల్కి చూపించడం హాస్పిటల్ వచ్చిండు చూసిండు ఈ విధంగా మీ ఇంట్లో ఎవరన్నా చనిపోతే నీది పరిస్థితి ఎట్లా ఉంటుంది నాయన అని చెప్పి అడిగినాం మేము అడిగినాము ఆ రోజు పి రెడ్డి ఉండే పి జనార్దరెడ్డి గల్లా పట్టుకున్నాయి ఇక్కడ ఉస్మాని హాస్పిటల్ దగ్గర ఆ శవాలను చూడు నాన్న అని చెప్పి గల్ల పట్టుకున్నా అట్లా సమాజానికి ఏ ఇబ్బంది అయినా కూడా ఏబిపి వాళ్ళకు కానీ విశ్వహిందూ పరిషత్ వాళ్ళకు కానీ కిసాన్ మోర్చా కానీ తర్వాత బిఎంఎస్ కానీ వీటి సమాజంలో ఉన్న ఈ మంచి సంస్థలు ఉన్నాయి కదా ఆ సంస్థ లోపల ఏదన్నా ఆపద వస్తే నేను ముందు నిలబడతాను నా ప్రాణం పోయినా పర్లేదు కానీ నీతి నిజాయితీగా పనిచేస్తాం వీటన్ని కూడా నేను ముందుగా ఉండి సమస్య పరిష్కారం చేయటానికి నేను ప్రయత్నం చేస్తాను సరే ఎంతోమంది రాజకీయ నాయకులు చూశారు కదా ఎంతో అనుభవాన్ని ఇప్పటివరకు వరకైతే చెప్పారు తెలంగాణ అండ్ ఇక్కడ జార్జిరెడ్డి గురించి విన్నారా సార్ చూసారా ఎప్పుడైనా ఆయన గురించి వింటాను మేము ఆ కేసులో కూడా ఉంటే జారిరెడ్డి కేసులో ఇప్పుడు కూడా సూర్దాస్ రెడ్డి బ్రతికే ఉన్నాడు సూర్దాస్ రెడ్డి సూర్దాస్ రెడ్డి తమ్ముడు అసలు యూనివర్సిటీలో ఏందంటే ఇంజనీరింగ్ కాలేజీలో జోడ సూర్దాస్ రెడ్డి మేము యూనివర్సిటీలో వచ్చేది ఏబీపీ వాళ్ళ స్టూడెంట్స్ను రాడికల్స్ వాళ్ళ ఇల్లు కొట్టేది మేము ఏబిఈ తరఫుకించి మేము ఉండేది ఏబీపీ తరఫుకించి మేము ఉండేది ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఏ కాలేజీలో ఏ అన్యాయం జరిగిన ముందు మేము ఉండేది అన్ని విధాలుగా ధైర్యంగా ఉండేది కార్యకర్తలు అంటే స్టూడెంట్స్ కూడా మేము ధైర్యం ఇచ్చి మీరేం భయపడద్దు ఉన్నాము నిన్ను ఎవరు ఏమన్నారు అని చెప్పి హాస్టల్లో ఉండే పిల్లలను కూడా భయపెట్టించేవాళ్ళు ఈ జార్జ్ ఈ రెడ్డి కూడా ఏబీపీ వాళ్ళను నాలా హింసలు చేసేది చాలా బాధ పెట్టేది రెడ్డి గారు ఒకసారి ఏబీపీ స్టూడెంట్ను అటాక్ చేసారు చేసి అందరికి వాళ్ళకు కుట్లు పడ్డాయి వాళ్లకు ప్రాణాలు ఒకడే వాడు వాడు చాలా సీనియర్ మోస్ట్ ఎందుకోసం అంటే సార్లు ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయ్యిండు కాబట్టి అదే అన్ల కాలేజీలో సీనియర్ మోస్ట్ లేకపోతే ఎప్పుడో ఓస్ట్ కావాలి జార్జిరెడ్డి గారు ఏంటంటే వారు ఎక్కువసార్లు ఫెయిల్ అయ్యారు కాబట్టి రెడ్డి గారు ఎక్కువ సార్లు ఫెయిల్ అయ్యారు అంటే అయ్యారు చాలా మంది చెప్తా ఉంటారు ఆయన బాగా చదువుతాడు బాగా ఫిజిక్స్ బాగా చదువుతాడు బాగా ఇది ఉంది కానీ చాలా సీనియర్ మోస్ట్గా ఉన్నాడు కాలేజీలో అంటే ఆయన ఈ వీళ్ళకు రాడికల్స్ కు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో కాలేజీలో డామినేషన్ చేసేది ఆయనే డామినేషన్ చేసేది కొద్దిగా గట్టి పర్సనే ఒక్కడే ధైర్యంగా పోయేది ఏం చేసేది మా కార్యకర్తలు సత్యనారాయణను లక్కన్ సింగ్ ను అటాక్ ఏమి చేయకూడదు జార్జిరెడ్డి ఆసల్లో పట్టి కొట్టినారు వాళ్ళను వాళ్ళిద్దరిని జార్జిరెడ్డి అటాక్ చేసిరు అటాక్ చేసిన తర్వాతనే జార్జిరెడ్డిని ప్లాన్ చేసి వీళ్ళు అటాక్ చేసి జార్జిరెడ్డిని మర్డర్ చేసినారు అక్కడ అంటే మట్రకి ముందే జార్జిరెడ్డి గారు మటర్కి ముందే ఒకసారి జార్జిరెడ్డి గారే అటాక్ చేసిరు మీద ఓకే అంటే మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ మధ్యలో ఒకరిని ఒకరిని అటాక్ చేసుకోవడం ఏమీ లేదు 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 సరిపోయింది ఆ రోజుల నుండి మళ్ళా ఏదో విధంగా సమస్యలు పనిచేస్తూనే ఉన్నాయి ఒకరి మీద ఒకరు ద్వేషాలు లేవు అందరు సరసమానంగా అందరు తమ స్టూడెంట్స్ మాదిరిగా పనిచేస్తున్నారు ఎటువంటి భావన లేదు ఏం లేదు ఓకే అంటే అంటే సార్ జార్జిరెడ్డి గారు కూడా జేబులో కొంచెం వెపన్స్ పెట్టుకొని తిరిగేవారు అని చెప్పేసి రీసెంట్ గా సినిమా వచ్చింది ఆయన మీద చూసారా జార్జి రెడ్డి గారి మీద సినిమా వచ్చింది జార్జ్ రెడ్డి అని జార్జి రెడ్డి గారు జీవిత కథ ఆధారంగా ఒక సినిమా వచ్చింది చూసారా రీసెంట్ గా సినిమా ఏమైనా చూసారా చూసారా ఎలా ఉంది ఏమనిపించింది మీకు రియల్ గా ఉన్నాయి తీసారా లేదా ఏమైనా కల్పించారా ఏంటి నేను చాలా రోజుల క్రితం చూసి జ్ఞాపకం లేదు కానీ జార్జి రెడ్డి కేసు చూసినము వెపన్స్ పెట్టుకునే తిరిగేవాడు అంటే దేనికి ఆల్రెడీ ముందే ఎవరైనా అటాక్ చేస్తే ఆ త్రిడ్ కోసమా లేకపోతే ఆయన అంతేనా ఆయన ఏంటంటే నేను రాడికల్స్ పనిచేస్తున్నాను అంటే ర్యాడికల్స్గా పనిచేసేటప్పుడు వాళ్ళు అన్ని విధాలుగా ఎదుటి మనిషిని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు భయపెట్టడానికి ఆయుధాలు పెట్టుకునే వాళ్ళు ఎప్పుడు ఆయుధం లేకుండా వెళ్ళేవారు కారు వాళ్ళు అవసరం వస్తే చంపేస్తారు చంపేడానికి ఆయుధాలు పెట్టుకుంటారు కాబట్టి ఎప్పుడు కానీ ఆయుధాలు పెట్టుకొని తిరిగేది జార్జిరెడ్డి పరిస్థితులు ఉస్మానియా యూనివర్సిటీలో ఏందంటే వాళ్ళు వాళ్ళంటే సిన్సియర్ కార్యకర్తలు వాళ్ళు ఏంటంటే దౌర్జన్యం చేసే వాళ్ళు ప్రొఫెసర్లను మార్కులే లేకపోతే మార్కులే వేయమని చెప్పేది పాస్ చేయకపోతే పాస్ చేయమని ప్రొఫెసర్ను బదిలీ భయపెట్టిచ్చేది అంతా యూనివర్సిటీ అంతా ఎట్లా చెప్తే అట్లా ఆడాలి మేము చెప్పినట్టు వినవలసిందే లేకపోతే అక్కడ కత్తి పెట్టి బళ్ళ మీద పెట్టి కూర్చి ఇది చేస్తారు చేసి ఇది చేస్తారు సో చాలామంది కూడా అనేది ఏంటంటే బీజేపీ పార్టీ అనేది హిందూ పార్టీ అని అంటారు కదా దాన్ని మీరు ఎంతవరకు తీసుకోగలరు నిజమైన హిందూ పార్టీ బీజేపీ పార్టీ హిందూ పార్టీ హిందూ దేశమే ఇది భారతదేశం ఏంటంటే హిందువుల గురించి హిందువులకు ఇక్కడ హిందువులు మెజారిటీగా ఉన్నారు హిందువులకు అన్యాయం జరుగుతూనే ఉంది ఇక హిందువులు కాకపోతే ఏ పార్టీ అండి హిందువుల పార్టీ బీజేపీ అంటే నా పాయింట్ మీకు అర్థమైందో అర్థం అవ్వలేదు బీజేపీ పార్టీ హిందూ పార్టీ మిగతా వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తుంది అనేది కొంతమంది వాదన అది అంతవరకు కరెక్ట్ అంటారు ఏమాత్రం కాదు హిందూ అనేది అందరూ ఈరోజు భారతదేశంలో ఉన్న క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ సిక్కులు కానీ ఇసాయిలు కానీ వీళ్ళందరూ భారతీయులే హిందూ అంటే భారతదేశం భారతీయులు వీళ్ళందరూ కూడా భారతీయులు కాబట్టి అందరూ స సమానమే అందరు కూడా దేశాన్ని గురించి పనిచేయాలి అందరు సమాజం గురించి పనిచేయాలి అందరు భారత్ మాత గురించి పనిచేయాలి అంతేగాని నీ ఇల్లు నింపుకోవటానికి సమాజాన్ని కూలగొట్టడానికి స్వార్థంతో ఇది చేసుకోవటానికి కాదు దేశాన్ని మనం ఇది చేసుకోవటానికి ఈ హిందూ అనగానే తప్పు అర్థం చేసుకుంటాం హిందూ అనగానే అందరూ వస్తారు మహమ్మదీలు వస్తారు ఇసాయిలు వస్తారు సిక్కులు వస్తారు మహమ్మదీలు వస్తారు వీళ్ళందరూ కలిసిస్తే హిందూ హిందూ సింధు అంతా ఒకటే ఓకే ఈ రోజుల్లో నేను ఇప్పుడు కూడా చెప్తున్నా కదా ఈ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అంటారు కదా ఆర్ఎస్ఎస్ కూడా హిందువుల ఫేవరెట్ ముస్లింలకు వ్యతిరేకం కాదు సంఘం కూడా ఇదే చెప్తుంది వాళ్ళు కూడా సంఘానికి రావాల్సిందే వాళ్ళు కూడా భరత్ మాత్రం బిడ్డలే వాళ్ళ లోపల కూడా రక్తం ఉంది మా లోపల కూడా రక్తం ఉంది ముస్లింలము హిందువులము ఏం కాదు ఇది మనం పెట్టుకున్నది అంటే ఆ రోజు లోపల నలంద విశ్వవిద్యాలయం ఉండేది నలంద విశ్వవిద్యాలయం విశ్వవిద్యాలయం పెద్ద పెద్ద పుస్తకాలు ఆర్ఆర్ ఆరు ఫీట్ల పుస్తకాలు ఒక్కొక్కటి అంత పెద్ద లైబ్రరీ అంటే మొఘలాయులు ఇరవై ఐదు మంది ఆంగ్లేయులు గుర్రాల మీద వచ్చి గుర్రాల మీద వచ్చి లైబ్రరీలో ఒక వెయ్యి మంది చదువుకుంటున్నారు ఒక వెయ్యి మంది ఉన్నారు దాంట్లో లైబ్రరీలో చదువుకునే వాళ్ళు ఆ లైబ్రరీ మీద ఇరవై ఐదు మంది గుర్రాల మీద వచ్చి అటాక్ చేసినారు ఇరవై ఐదు మంది వెయ్యి మంది మీద అటాక్ ఇరవై ఐదు గుర్రాల మీద ఇరవై ఐదు మంది కలిసి అటాక్ చేయడానికి వచ్చినారు వచ్చేసరికి వాళ్ళు వెయ్యి మంది ఉన్నారు కదా వాళ్ళు పుస్తకం పట్టుకొని వాళ్ళ మీద ఎత్తేష్ట కూడా ఇరవై ఐదు మంది తుక్కు చనిపోయేవాళ్ళు కాబట్టి వాళ్ళు చనిపోకుండా ఒకరంతలో ఒకరు కిటికీలకెంచి గొంతులకెంచి దుంకి అయ్యో నేను ఒక్కరినే ఉన్నా అనే భావన హిందువుల లోపల ఉండే అంటే పారిపోదామని ప్రయత్నం చేశారు తప్పించి ఎదురు ధరడి చేయాలన్న ప్రయత్నం లేదు ఓకే కాబట్టి పారిపోవాలనే భావన తిరుగుతుంది కాబట్టి అక్కడ నేను విన్నది డాక్టర్జీ అక్కడ ఉండే అరే శేఖర్ ఎక్కడ పోతున్నావు ఇక్కడ రాకూడదు వద్దు గురువుజీ నన్ను ఇప్పుడు పట్టుకోకు డాక్టర్జీ నేను పోతున్నాను వాళ్ళందరూ అట్ట కత్తులు కట్టాలు పట్టుకొని వస్తున్నారు నేను చస్తే పరిస్థితులు ఉన్నాను నా పిల్లలు అందరూ అక్కడ ఉన్నారని పరిగెత్తున్నారు అయితే ఆ భావన చూసి వీళ్ళ లోపల సంఘటితం లేదు ఐక్యత లేదు అనే భావనతోని డాక్టర్ జీ సంఘాన్ని మొదలుపెట్టినాడు ఆర్ఎస్ఎస్ను మొదలుపెట్టినారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ట్వంటీ ఫైవ్లో మొదలుపెట్టినారు విజయదశమి నాడు ఒక ఐదు మంది చిన్న పిల్లలతోని సంఘం మొదలుపెట్టారు ఈరోజు మంచి భావన వేసినాం కాబట్టి ఈరోజు దేశంలో పెద్ద వృక్షంగా మారింది ఓకే సార్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పటికీ బీజేపీ వచ్చిన తర్వాత దేశంలో మారిన పరిస్థితులు ఏమంటారు అంటే చాలామంది అంటూ ఉంటారు సీనియర్స్ జర్నలిస్టులు కానీ లేకపోతే ప్రముఖులు కానీ కాంగ్రెస్ అనేది ఒక మన భారతదేశాన్ని ఒక అరవై యాభై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయింది వాళ్ళ పరిపాలనలో అంటారు మీరేమంటారు వాస్తవానికి దేశాన్ని ఎప్పుడైతే స్వాతంత్రం మనకు వచ్చిందో స్వాతంత్రం గురించి భగత్ సింగ్ ఝాన్సీ లక్ష్మీబాయి ఎంతోమంది మహాపురుషులు ఎంతోమంది మహాయోగులు ఛత్రపతి శివాజీ రాణా ప్రతాప్ అలాంటి వాళ్ళు ఎంతోమంది పనిచేసినారు దేశాన్ని భగత్ సింగ్ రాజ రాజ్ పురోహిత్ వీళ్ళందరూ కూడా ప్రాణాన్ని తగ్గి చేసిన ఆ రోజుల్లో గురుగోవింద్ సింగ్ పిల్లలు పిల్లలు జరావర్ పతెత్ సింగ్ ఒక చిన్న పాట ఉంది పాడాల कहीं पर्वत झुके भी है कहीं दरिया रुके भी है नहीं झुकती जवानी है नहीं रुकती रवानी है गुरु गोविंद के बच्चे उम्र में ते अगर कच्चे मगर ते वके के बच्चे मगर ते वके के बच्चे कहीं पर्वत झुके भी है कहीं दरिया रुके भी है नहीं झुकती जवानी है जरावर जोर से बोला पते शिव मशोर से बोला रखो ईटे दरो गे चुनो दीवार अतियारे यारे निकलती श्वास बोलेगी हमारी लाश बोलेगी यही दीवार बोलेगी అజారో బీ కహి పర్వ జుకేబీ హరియరు గురుగోవింద్ సింగ్ యొక్క పిల్లలు వాళ్ళను ఇటుకలతో సమాధి చేస్తారు మహమ్మద్ గోరి ఇటుకలు పెట్టి సమాధి చేసేస్తారు అయితే చిన్నవాడు హైట్ తక్కున్నాడు చిన్నోడు తొందరగా సమాజం గురించి చనిపోతున్నాడు అంటే తొందరగా ఈ పెట్టేస్తే చనిపోతాడు కదా అయితే పొద్దుగా పొడవు ఉన్నవాడు లేటుగా పెడతాడు కదా అయితే వాడు చిన్నోడు పెద్దోడు అదే అంటున్నారు ఏమని జరవారు పతస్సు చాలా ధైర్యంగా చెప్తున్నారు ఏమని అంటారంటే నేను దేశం గురించి చనిపోతా కానీ నేను మతం స్వీకరించా మతాన్ని స్వీకరించా అని చెప్పి చెప్తున్నారు ఆ రోజుల్లో అంటే ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం ఐదు వేల సంవత్సరాల క్రితం ఆ రోజుల్లోనే హిందూ సమాజం ఉంది హిందూ సమాజం అంటే అందరూ సిక్కులు ఇసాయిలు ముమ్మదులు అందరూ వీళ్ళు బయట దేశస్తులు షడ్యంత్రం చేసి భారతదేశం మీద అటాక్ చేయటం మొదలుపెట్టారు కులం పేరుతోని అన్ని పేర్లతోని దేశాన్ని చిన్నభిన్నం చేసే ప్రయత్నం చేసిండు కానీ మన భారతదేశం యొక్క చరిత్రను మన భారతదేశం యొక్క సంస్కృతిని మన సభ్యతను ఆచారాలను ఎవ్వడూ విడనాడలేదు ఎప్పుడు కూడా ఇది కాదు మేము ఈరోజు మా దేశంలో ఇప్పుడు బీజేపీలో పద్నాలుగు దేశాల్లో రాష్ట్రమే వెళ్తున్నాం ఎక్కడ ముస్లింలు హిందూ ముస్లింలు గొడవ లేదే హిందువులకు కొత్తాస్పదక లేదే ముస్లింలకు అన్యాయం చేయలేదే నరేంద్ర మోడీ గారు కూడా ఇప్పుడు మైనార్టీస్కు అని ఎన్నో విధాలుగా రిజర్వేషన్స్ ఇచ్చినారు కదా ఏ గొడవ లేదు కదా కావాలని సృష్టించి ఈరోజు రైతు యొక్క దాని గురించి కూడా ధర్నా చేస్తున్నారు రైతు దాని గురించి కూడా ఆలోచన లేకుండా చేస్తున్నారు రైతు రైతు ఈ దళారీలో జబులు నింపేది కాంగ్రెస్ వాళ్ళు కార్యక్రమం చేసేది కాంగ్రెస్ ఏం చేసిందంటే దేశాన్ని ఒక మామూలు పబ్లిక్ను కూడా అరే కిలావ్ అనే భావన కాంగ్రెస్ రాజకీయ నాయకులు ఏంటంటే కావ్ కిలో కానీ దేశం గురించి కాదు దేశంలోనే తినాలే తినిపియాలి దేశాన్ని ముంచాలి అనే భావన ఏర్పాటు చేసింది అందుకుంచే బిర్యానీలకు ఓటేయటం ఐదు వందల రూపాయలు నోట్లు ఇస్తే బే ఓటేయటం ఓటు బ్యాంకు కాపెట్టుకున్నారు కానీ దేశాని యొక్క అభివృద్ధి గురించి మనిషి యొక్క అభివృద్ధి గురించి వికాసం గురించి దేశానికి సరైన మార్గం చూపెడతాము దేశాన్ని సమృద్ధిగా చేద్దాము అనే భావన కాంగ్రెస్లో లేకుండే రోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ దాంట్లో లేకుండే మహాత్మా గాంధీ దాంట్లో లేకుండే ఎవరి దాంట్లో లేరు దేశం ఈ విధంగా చిన్న భిన్నం కావటానికి కారణము ఇప్పుడు మనకు డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా కూడా దేశం అధోగతిగా ఉంది అధోగతిగా ఉంది ఈ దేశాన్ని ఇప్పుడు నరేంద్ర మోడీ గారే వచ్చిండ్రు కాబట్టి దేశాన్ని రక్షించబడ్డారు త్రీ సెవెంటీ ఆర్టికల్ కానీ జన్మభూమి కానీ ఇప్పుడు త్రిపుర్ తలాక్ కానీ ఎంతోమంది ముమంత్రిలు ఆ రోజు లోపల అటల్ బిహార్ వాజ్పేయి గారు విదేశాంగ మంత్రి ఉండంగా ఫ్రీ మైజేషన్ ఫ్రీ విజా విజా అంటే ఎవరన్నా ఎక్కడన్నా పోవచ్చు ఎక్కడన్నా రావచ్చు మా మా ముస్లింలకు ఎంతోమంది వేడుపాటు చేసినారు కాబట్టి ముస్లింల ఇళ్ళల్లో అటల్ బిహారీ వాజ్పేయి ఓ దేవుడు మాదిరిగా ఫోటో పెట్టుకొని పూజ చేసేది ఆ రోజుల్లో జనసంగ్ అప్పుడు జనతా పార్టీ ఫామ్ అయిన తర్వాత డెబ్బై తొమ్మిది లోపల పూజ చేసేది ఆయన అటల్ బిహార్ వాజ్పేయి గారి వారు కూడా ముస్లిం ముస్లింలకి అన్యాయం చేయలేదు దేశంలో అందరూ సమానలే అనే భావన బీజేపీలో ఉంటుంది కానీ ముస్లింలు హిందువులు మతబాలు భేదాలు లేవు ఏ కార్యకర్తలైనా నిస్వార్థంగా పనిచేస్తారు కాబట్టి ఈ రోజు కింది స్థాయి ఉన్న కార్యకర్త రేపు ప్రధానమంత్రి కావచ్చు కష్టపడితే కష్టపడి ఓకే రైట్ సార్ ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేద్దాం సో ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సో ఎలా ఉంది అటు జగన్మోహన్ రెడ్డి గారు పాలన కానీ ఇక్కడ కేసీఆర్ గారు పాలన కానీ దీనిపైన వీళ్ళ పాలన గురించి చెప్పమంటే ఏం చెప్తారు అంటే మీరు ఒక రాజకీయ నాయకులు కాబట్టి కేవలం తెలంగాణకే పరిమితం కాకుండా ఎక్కడక్కడ ఏం జరుగుతుందన్న అనుభవం కూడా మీకు ఉంటుంది కాబట్టి ఎలా ఉంది ఏంటి జగన్ గారికినో కేసీఆర్ గారికి అలా పనితీరు ఎలా ఉంది అనుకోవచ్చు తెలంగాణ ఆంధ్రకు పోల్చి చూస్తే ఆంధ్ర లోపల జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా ప్రజలు దిక్కు పనిచేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి కార్యక్రమంలో తీసుకుపోవాలని చెప్పి పని పనిచేస్తున్నాడు తెలంగాణలో మాత్రము తన కుటుంబ పాలనే పెరగాలి తన వాళ్ళే పెరగాలి ఆయన కష్టపడి ముఖ్యమంత్రి అయింది కాదు ఎంతోమంది తెలంగాణ వీరులు ప్రాణం త్యాగం చేసి బలిదానం అయ్యి నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఉద్యమాల్లో పాల్గొన్నాం మేము మా గౌలుగూడ గౌలుగూడ గడ్డనే తెలంగాణకు స్ఫూర్తి నైన్టీన్ సిక్స్టీ నైన్లో స్ఫూర్తి అమాలి రాములు చనిపోయాడు మా కళ్ళ ముందర మా మాకు రబ్బర్ కూడా గోళ్ళ కొట్టినారు ఎంతోమంది గౌరవ చెమ్మల్లో చనిపోయినారు ప్రాణాలు అర్పించినారు అరవై తొమ్మిది ఉద్యమాల నుండి పాల్గొంటే అప్పుడు చెన్నారెడ్డిని ఇందిరాగాంధీ పిలిపించి గవర్నర్కి ఇస్తా అంటే స్వార్థానికి అమ్ముడు పోయాడు చన్నారెడ్డి గారు చెన్నారెడ్డి అమ్ముడు పోయాడు కాబట్టి అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం గాలిలో కలిసిపోయింది అప్పటి నుండే అంతకన్నా ముందు నుండే తెలంగాణ ఉద్యమం నడుస్తూనే ఉంది చెన్నారెడ్డి గారు మూడు పోయిన తర్వాత పోయిన తర్వాత కంప్లీట్ అయింది తర్వాత ఇంద్రారెడ్డి బయలుదేరిండ్రు ఇక అట్లా అట్లా తెలంగాణ అమర్వీరు ఇదైనరు యూనివర్సిటీ ఒక స్టూడెంట్స్ అంతా ఒక ారి ఎక్కడైనా విద్యార్థులే ఎంతోమంది ప్రాణాలు అనిపించినారు తెలంగాణ ఉద్యమం ఆ ఉద్యోగాల గురించి వాళ్ళు చ చనిపోయిన వాళ్ళ గురించి ఇల్లు ఇస్తాము ఉద్యోగాలు ఇస్తారని చెప్పి మా కేసీఆర్ ముఖ్యమంత్రి అయినారు కానీ ఇంతవరకు వాళ్ళను తిరిగి చూడలేదు ఎవరైతే చనిపోయినారో వాళ్ళ ఇళ్ళల్లో పోయి అయ్యో మీకు ఇది అది అని పరామర్శించడానికి కూడా దిక్కులే అంటే మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా అంతకుముందు ఎప్పుడైనా కేసీఆర్ గారిని కలవటం కానీ ముఖ్యమంత్రి అవ్వకముందు లేకపోతే రాజకీయాలకు వచ్చినప్పుడు కేసీఆర్ గారిని కలవటం కానీ ఆయనతో ఏమన్నా మాట్లాడడం కానీ ఎప్పుడైనా జరిగినాయా మీకు ఆయనకి ఏమన్నా జరిగింది కేసీఆర్ గారిని కలిసినాం ఎప్పుడు కలిసిన అంటే సిహెచ్ విద్యాసాగర్ గారు గవర్నర్ అయిన తర్వాత మన ఇది లెక్చర్ నెక్లె నెక్లెస్ రోడ్ లోపల పార్టీ ఇచ్చిన అందులో కేసీఆర్ గారు వచ్చినారు కేసీఆర్ని కలిసి మాట్లాడినాం ఏమండి తెలంగాణను ఏ స్థాయికి తీసుకుపోతున్నావు ఏం సంగతి అంటున్న ఏం చేయాలి బ్రదర్ నడుస్తుంది కదా అంటున్నానేవాడు ఇక జనాలు ఉండేది ఇక ఎక్కువ మాట్లాడే ఒక మాట చెప్పేసి ఓకే డన్ అంటే ఇప్పుడు అభివృద్ధి ఎలా జరుగుతుందంటారు అంటే జనాల్లో ఏమన్నా మార్పు వస్తుందంటారే ఇక్కడ కేసీఆర్ గారి పాలన పట్ల ఇప్పుడు గ్రేటర్ ఎలక్షన్సే కనుక తీసుకుంటే సో కేటీఆర్ గారు మాకు వందకు పైగా సీట్లు వస్తాయని చెప్పేసి ఆయన అనౌన్స్ చేశారు కానీ ఇక్కడ చూస్తేనేమో ఒక దగ్గర దగ్గర యాభై ఐదు యాభై ఆ మధ్యలో అయితే టీఆర్ఎస్కి వచ్చినాయి అంటే గతంతో పోల్చుకుంటే తొంభై తొమ్మిది సీట్లు రెండు వేల పదహారులో టీఆర్ఎస్ గెలుచుకుంది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కానీ ఇంతలో పడిపోవటానికి కారణం ఏమంటారు కేసీఆర్ గారు అన్ని ప్రగల్భాలు చెప్పటం అన్ని అబద్ధాలు చెప్పటం ప్రజలకు విరక్తి వచ్చేసింది రోడ్లు కానీ ఈవెన్ చెత్త తీయటానికి కూడా గతి లేడు కార్పొరేషన్లో ఎంతోమంది ఎంప్లాయీ లేరు హైదరాబాద్ సిటీని ఊడ్ చెత్తందుకు కూడా ఏర్పాటు చేయలేదు మన సీఎం గారు చెత్తను తీసే నాదు లేడు ఇక రోడ్ల సంగతి అంటవా ఇంకా చెప్పద్దు ఒక చిన్న వర్షం పడిందంటే ఎక్కడ ఎక్కడ దిగ్బంధం అవుతాయి మన కార్లే ఒక ఓడల మాదిరిగా బయలుదేరుతాయి అటువంటి పరిస్థితుల్లో మనం ఇన్ని ఇప్పుడు ఆరు సంవత్సరాలు ఆయే ముఖ్యమంత్రిగా అయ్యి నేను బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పినాడు ఎన్నో ఉద్యోగాలు అన్నాడు ఎస్సీలకు న్యాయం చేస్తా అన్నాడు ఎస్సీ ఎస్సీని సీఎంగా చేస్తా అన్నాడు ఎన్నో మాటలు మాట్లాడిను కానీ ఏది వీలు పడలేదు తన కుటుంబ పెంచుకుంటూ పోతున్నాడు ఓకే రైట్ ఇంకా బీజేపీ పొత్తు జనసేన బీజేపీ పొత్తు జనసేన 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 పార్టీ గురించి సో రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీతో పరోక్షంగా రాజకీయాల్లో పాల్గొన్నారు అంటే టీడీపీకి బీజేపీకి రెండింటికి మద్దతు ఇచ్చారు పంతొమ్మిదిలో ఆయన వేరే పార్టీలతో కలిసి వెళ్ళటం జరిగింది మళ్ళీ ఇప్పుడు బీజేపీతో పొత్తు అంటే ఇక్కడ గ్రేటర్ ఎలక్షన్స్లో కూడా బీజేపీ జనసేన పొత్తు అంటే ముఖ్యంగా జనసైనికుల యొక్క వాళ్ళ యొక్క ఎంకరేజ్మెంట్ కానీ అండ్ బండి సంజయ్ గారు కూడా చెప్పడం జరిగింది జనసైనికులకు మద్దతు కనుక ల్యాగ్ ఉంది కాబట్టే మేము కూడా ముందుకెళ్ళగలిగాం నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు అని చెప్పి అంటే ఎలా ఉంటుంది ఈ పొత్తు ఈ పొత్తు ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు రానున్న రోజులు ఆయన ఎటువంటి శక్తిగా అనుకోవచ్చు దానికి పవన్ కళ్యాణ్ లోపల కూడా ఈ రాష్ట్రానికి నేనేమైనా చేయాలి అనే భావన ఆయన లోపల ఉంది ఉంది కాబట్టి జనసేనను పెట్టుకున్నాడు జనసేనను ఎక్కడో ఎక్కడో పనిచేయటానికి ప్రయత్నం చేసినాడు కానీ ఆయన దేశం లోపల ఈ రోజులో సరైన నా ఉద్దేశంగా పనిచేయాలంటే బీజేపీ ఒకటే అనే భావనతోని బీజేపీలో చేరి బీజేపీలో పనిచేసుకుంటూ వస్తున్నాడు రాబోయే భవిష్యత్తు లోపల ఎవరు సీఎము ఎవరు అనే భావన మనం పెట్టుకున్నది కాదు సమాజం నిర్ణయిస్తుంది సమాజంలో సరైన పని చేస్తే సమాజం ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటుంది మనం నిర్ణయించుకోవటం కాదు నేను సీఎం అయితా నేను ఎమ్మెల్యేని అయితా నేను మినిస్టర్ని అయితా అని చెప్పి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకొని విదదల్లి నువ్వు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఏం కాదు నీ లోపల భావన ఉండాలి ప్రజల్ని ఆదుకోవాలి సరైన పరిస్థితులు రాష్ట్రాన్ని తీసుకుపోవాలి రాష్ట్రానికి ఏది అవసరం పడితే పనిచేయాలి రాత్రి బాగు పనిచేయాలి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చూడండి పద్దెనిమిది గంటలు పంతొమ్మిది గంటలు నిద్రపోకుండా పనిచేస్తున్నారు ఆ విధమైన తపన ఉండాలి ముఖ్యమంత్రి అంటే మామూలు విషయం కాదు ముఖ్యమంత్రి అంటే తెలంగాణకు రాజు ప్రజలు సరిగ్గా చూడాలి ఆ రోజుల్లో శ్రీరామచంద్రుడు చాకలోడు ఏదో మాట్లాడితే సీతమ్మని తీసుకుపోయి అడవిలో వదిలేసినారు ఆ రోజులో క ఆ క్రేతాయుగంలో ఆ విధంగా చేసినారు ఈరోజు కలియుగంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఏం చేస్తున్నారు మీరు చూడండి ఓకే అంటే ఇప్పుడు ఈ బీజేపీ జనసేన పొత్తు అనేది బీజేపీ జనసేన పొత్తు అనేది రానున్న రోజుల్లో ఎంతవరకు గట్టిగా ఉంటుంది ఎంతమంది స్ట్రాంగ్గా ఉంటుంది అధికారం చేపట్టే అవకాశాలు అంటే ఇప్పుడు రీసెంట్గా కూడా ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే నూతన అధ్యక్షుల్ని ప్రకటించడం జరిగింది కొన్ని నెలల క్రితం సోము వీర్రాజు గారు ఆయన పనితీరు కానీ అండ్ రీసెంట్గా కొంతమంది బీజేపీలో జాయిన్ అవుతున్నారు అండ్ అటు ఖుష్బూ గారు కానివ్వండి అండ్ రీసెంట్గా నిన్న మొన్నట్లో విజయశాంతి గారు జాయిన్ అయ్యారు రానున్న రోజుల్లో ఇంకొంతమంది జాయిన్ అవుతారు అన్న సమాచారం కూడా ఉంది కాబట్టి సో జనసేన బీజేపీ పొత్తు రానున్న రోజుల్లో ఎంతవరకు ఉంటుందనుకోవచ్చు మనం బాగా కలిసిపోతుంది కానీ ఏంటంటే బీజేపీ తన పని తను చేసుకుంటూ పోతుందండి ఆ రోజుల్లో రెండు సీట్లున్నా కూడా పని చేసుకుంటూ పోయింది ఈరోజు జనసేన సపోర్ట్ చేసినా చేయకపోయినా బీజేపీ సిద్ధాంతపరంగా ప్రజలకు సేవ చేయడానికే పోతుంది కాబట్టి బీజేపీతోని జనసేన రావచ్చు అందరు రావచ్చు ఈరోజు రాములమ్మ కూడా వచ్చింది సంతోషం అందరూ కూడా సమాజం పనిచేయడానికి రావాలి ఇంతకుముందు కూడా విజయశాంతి బీజేపీలో ఉండే మళ్ళీ ఆమె లోపల స్వార్థం జొరింది మళ్ళీ పార్టీ మారింది కేసీఆర్ సంకలో జొరింది ఆడికెని పోయింది మళ్ళీ బీజేపీలోకి వస్తుంది అంటే ఏదన్నా బీజేపీ ఏం చేస్తారు కదా అంటే నువ్వు ఎవరన్నా రా సరైన దేశానికి పనిచేయి సమాజానికి పనిచేయి ఇప్పుడు జనసేన కానీ ఇప్పుడు ఆయన ఉన్నా కూడా ఆయన కూడా సమాజానికి సేవ చేయాలి సరే సేవ చేస్తే నువ్వు చేస్తారు కదా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తారు చేస్తారు కావచ్చు ఓకే కలిసారా ఎప్పుడైనా కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు ఎక్కడ కలిసారు చాలాసార్లు కలిసినాం పార్టీ ఆఫీస్లో కలిసినాం మేము పార్టీ ఆఫీస్లో కలిసినాము మొన్న కిషన్ రెడ్డి గారు తెలుగు గంట కార్యక్రమంలో కూడా కలిసిన ఉంటాడు మనిషిని మనిషిని చాలా ఆత్మీయతంగా ఫీల్ చేస్తాడు ఆయన కూడా సంతోషపడతాడు ఏ కార్యక్రమం ఓకే అండ్ ఇప్పుడు తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయిపోయినాయి ఆంధ్రాలో కూడా రానున్న రోజుల్లో ఒక తిరుపతిలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి అటు బీజేపీ జనసేన కూటమిలో ఒక అభ్యర్థి ఉంటారు టీడీపీ నుంచి ఆల్రెడీ పనబాక లక్ష్మీ గారిని అనౌన్స్ చేశారు అండ్ వైసీపీ నుంచి కూడా ఒక అభ్యర్థిని అనౌన్స్ సో అక్కడ పోటీ అలా ఉండబోతుంది అక్కడ ఏమన్నా మీరు గెలిచే మళ్ళీ అవకాశాలు ఉండొచ్చు అనుకోవచ్చా అక్కడ కూడా బీజేపీ సరైన చేస్తుంది కాబట్టి బీజేపీ కూడా విజయం దొరుకుతుంది అక్కడ విజయవాడలో కూడా తిరుపతి బై ఎలక్షన్స్ కానీ లేకపోతే మున్సిపాలిటీస్ కానీ అక్కడ ఏ ఎలక్షన్స్ అయినా కూడా పవన్ కళ్యాణ్ కూడా బీజేపీకి సహకారం చేస్తాడు బీజేపీతో పాటుగా ఉంటాడు ఆయన కూడా అంతా కలిసిపోతాడు ఎక్కడ లేని విజయం సాధిస్తాం రాబోయే ఆంధ్ర లోపల ఉన్న కూడా బీజేపీ కనివిని పెరగని విజయం సాధిస్తాం బీజేపీ అది ఓకే సార్ లాస్ట్గా ఓటర్లకి అంటే ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏమైనా ఉందా ఓటు వేసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఈనాడు దేశ ప్రజలకు ఏంటంటే ఎవరు నీకు డబ్బులు ఇచ్చి మత్తు పదార్థాలు ఇచ్చి నీకు వ్యాహోమం చేసి ఏవైతే నీకు ఓటేయాలని చెప్పి మిమ్మల్ని నడుతారో వాళ్ళు ఇచ్చిన డబ్బు తీసుకోవాలి వాళ్ళు ఇచ్చిన సారస్థితి తీసుకోవాలి కానీ దేశానికి సేవ చేసే ఎవరైతే ఉన్నారో సమాజం గురించి సేవ చేసే వాళ్ళు ఎవరైతే మీయే ఈరోజు పబ్లిక్ ఏందంటే వాతున్నది వాళ్ళతో డబ్బులు తిన్న తర్వాత వాళ్ళకు ఓటేయకూడదా అనే భావన పోతుంది ఆ భావన కాకుండా వాళ్ళ డబ్బులు ఇచ్చేది అవి మీయే డబ్బులు ప్రజల అవి కాబట్టి ప్రజలకు ఇస్తున్నా కాబట్టి మీరు ఇచ్చిన తీసుకున్నా పర్లేదు తీసుకోకుండా పర్లేదు అట్లాంటి డబ్బులు మనం ముట్టనే వద్దు మనం దేశ సమైక్యతకు రాష్ట్రం గురించి ఈనాడు రాష్ట్రం గురించి పట్టుకునే నాయకునికి ఓటేయాలి రాష్ట్రం గురించి తపనగా ఉండి ప్రజలను తన కొడుకుల మాదిరిగా చూసేది తన బిడ్డల మాదిరిగా చూసుకొని సమృద్ధిగా తీసుకుపోయేది రాష్ట్రాన్ని సహశల్యంగా తీసుకుపోయేది అంత కలిసిపోయి భావనతో తీసుకుపోయే నాయకుడిని ఈరోజు సీఎంగా ఎన్నుకోవాలి